నమస్కారం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించినందుకు ముందుగా క్షమాపణలు. దేర్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడియో, సో అందుకు పూర్తిగా క్షంతవ్యం. ఈ సమయంలో ఒక టెన్షన్ నుంచి మాట్లాడాల్సి వస్తుంది. పూర్తిగా ఫెయిల్ అయ్యాం మేము, అంతే. వీ హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ, రైట్? సో ఈ సమయంలో మనకు ఎస్జిఎక్స్ నిఫ్టీ సూచిస్తోంది, ఈ మండే మార్నింగ్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. అండ్ మూడు రోజుల ఒక బ్రేక్ తర్వాత, ఒక లాంగ్ వీకెండ్ తర్వాత స్టాక్ మార్కెట్స్ ఇవాళ పునః ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సో లాస్ట్ వీక్ మనం చూసాం నిఫ్టీ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అండ్ 22,400 మొదటిసారిగా నిఫ్టీ అధిగమించడం చూసాం. స్మాల్ క్యాప్ ఇండెక్స్ నష్టపోయింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాస్ట్ వీక్ నష్టపోవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ మాత్రం వరుసగా లాస్ట్ 4 వీక్స్గా నిఫ్టీని అవుట్ పెర్ఫామ్ చేస్తోంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రెంత్ కనిపిస్తోంది. అండ్ ఆటో స్టాక్స్ స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం చూసాం లాస్ట్ వీక్. ఐటీ స్టాక్స్ మాత్రం వరుసగా 3వ వారం మనకు నష్టపరిచాయి మార్కెట్స్ను. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో, మైక్రో క్యాప్స్లో కరెక్షన్ కొనసాగింది. ఎర్నింగ్స్ పాజిటివ్గానే ఉన్నాయి, జీడిపి నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఫ్లోస్, మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ చాలా స్ట్రాంగ్గా రావడం మనం చూసాం. ఫిబ్రవరిలో హైయెస్ట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్ కలెక్షన్స్ చూసాం, 26,856 crores నెట్ ఈక్విటీ ఫ్లోస్ అయితే. ఇందులో ఎస్ఐపి మనీ 19,187 crores. సో అంత ముందు నెలతో కంపేర్ చేస్తే ఒక 300-400 crore రూపాయలు ఎస్ఐపి మనీ క్రమేపీ పెరుగుతూనే ఉంది. బహుశా అతి త్వరలో మనం 20,000 crores మంత్లీ ఎస్ఐపి ఫ్లోస్ కూడా మనం చూడబోతున్నాం. సో మనీ ఖచ్చితంగా ఈక్విటీస్ వైపు వస్తుంది, అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వాల్యుయేషన్స్ ఇన్ మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయనేది మనం గత కొంతకాలంగా అనుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే లార్జ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి మరికొంతకాలం, మేబీ టిల్ ది ఎలక్షన్స్ ఇది జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో లార్జ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం నిఫ్టీ లాస్ట్ 7 డేస్లో 510 పాయింట్లు పెరిగిందంటే లార్జ్ క్యాప్స్, బికాస్ ఆఫ్ లార్జ్ క్యాప్స్. వేరాజ్ జనవరి ఫిబ్రవరి నెలలో కూడా మనం ఇలాగా నిఫ్టీ పెరగడం చూసాం, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఎప్పటికప్పుడు ప్రతి నెలా ఒక ఆల్ టైమ్ హైని టచ్ చేస్తుంది నిఫ్టీ. మార్చిలో కూడా ఆల్ టైమ్ హైని ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉంది. కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అంటే మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తుంది, లార్జ్ క్యాప్స్లో బయింగ్ జరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన అంశం. ఇక ఎలక్షన్స్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతానికి ది ఫోకస్ అండ్ ఓరియంటేషన్ ఈజ్ టువార్డ్స్ ది లార్జ్ క్యాప్స్. ఎందుకంటే ఇప్పటికీ కూడా అండి, ఇంకా మన దేశంలో ఈక్విటీస్ పెనెట్రేషన్ చాలా తక్కువ, చాలా తక్కువ, లెస్ దాన్ 10 crore డిమాట్ అకౌంట్స్ అని మనం లెక్కలు చెప్పుకుంటున్నాం. వేరే ఇంటర్నెట్ పెనెట్రేషన్ అంతా ఇట్ ఈస్ మోర్ దాన్ 40 crores. 40 crores కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్, ఇంకా ఎక్కువ మందే ఉంటారు, బహుశా 50-60 crore మంది ఇంటర్నెట్ని వాడుతున్నారు. రకరకాల ఈ కామర్స్ యాప్స్ని వాడుతున్నారు, అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ ఇంకా ఈక్విటీస్, ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ జరుగుతున్న సమయంలో ఈక్విటీస్ ఇంకా మనకు చాలా పెనెట్రేషన్ ఇంకా తక్కువగా ఉంది. ఇది రాబోయే కాలంలో పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసి 20,000 crore ఎస్ఐపి మనీ, 25,000 crore, 30,000 crore కూడా రీచ్ అవుతుంది బహుశా మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో. అయితే మార్కెట్ ఫోకస్ మాత్రం ఎప్పటికప్పుడు స్విచ్ అవుతూ ఉంటుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒక టైంలో లార్జ్ క్యాప్స్, మరొక టైంలో ఈవెన్ లాస్ట్ వీక్ మనం ఇంతగా స్మాల్ క్యాప్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ చూసినా కూడా డేటా ప్యాటర్న్స్, ఆజాద్ ఇంజనీరింగ్, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఎస్ఎంఎల్ఎస్యు, కళ్యాణి స్టీల్, ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు పెరగడం చూసాం. కాబట్టి ఎప్పటికప్పుడు పాకెట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, ఆ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, దానికి తగ్గట్లుగా మనం కూడా కొంత ట్రెండ్ వాకింగ్ చేయక తప్పదు. సో అండ్ ఈ వారంలో ఇంకా బహుశా వారాంతంలో 13th, 14th అంటున్నారు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పటి వరకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈలోగా డిఫెన్స్ ఇన్ఫ్రా కంపెనీలకి ప్రభుత్వం హడావుడిగా ఆర్డర్స్ ఇచ్చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ ఇవ్వడం కుదరదు. డిఫెన్స్, ఇన్ఫ్రా, రైల్వేస్, ఈ రంగాలకు చెందిన కంపెనీస్కి భారీగా ఆర్డర్స్ రావడం చూస్తున్నాం. ఒక్కొక్కటి 500 crores, 1,000 crores ఇటువంటి ఆర్డర్ బుక్ అనేది బిల్డ్ అవుతోంది. ఆర్వీఎన్ఎల్ ఫర్ ఇన్స్టాన్స్ వీకెండ్లో మనం 2,000 crores ప్లస్ ఆర్డర్స్ రావడం చూస్తాం. టిటాగర్ వ్యాగన్స్ అదే పరిస్థితి, హెచ్జీ ఇన్ఫ్రా, ఇలా రకరకాల కంపెనీస్, అలాగే డిఫెన్స్ కంపెనీస్ కూడా ఆర్డర్స్ భారీగా వస్తున్నాయి. అండ్ ఇవాళ
మరీ ముఖ్యంగా ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక గమనించాల్సిన ఒక సెక్టర్ ఒక గ్రూప్ ఏంటి అంటే టాటా గ్రూప్. టాటా సన్స్ ఐపీఓ వస్తుందని లాస్ట్ వీక్ టాటా కెమికల్ స్టాక్ 35% పెరిగింది జస్ట్ 3 సెషన్స్లో. అలాగే టాటా మోటార్స్ స్టాక్, టాటా పవర్, టాటా ఇన్వెస్ట్మెంట్స్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు పెరిగాయి. ఎందుకు అంటే టాటా సన్స్ ఐపీఓ వస్తుంది, వస్తే ఈ కంపెనీలు ఏవైతే టాటా కెమికల్స్ ఇట్ హాస్ గాట్ అరౌండ్ 4% స్టేక్ ఇన్ టాటా సన్స్. టాటా సన్స్ వాల్యుయేషన్ ఎంత ఉంది ఇప్పుడు? 17 లక్ష క్రోర్స్. సో 17 లక్షల కోట్లలో బహుశా వీళ్ళు ఒక 3-4% స్టేక్ని టాటా కెమికల్స్ అమ్మకానికి పెట్టిందనుకోండి ఐపీఓకి వచ్చినప్పుడు, తప్పకుండా దానికి ఒక వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది, మనీ రియలైజేషన్ జరుగుతుంది. కాబట్టి టాటా కెమికల్స్ లాంటి స్టాక్స్ హడావుడిగా ఊపందుకోవడం చూసాం లాస్ట్ వీక్. ఇదే పరిస్థితి టాటా పవర్లోను, టాటా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చూసాం. కాకపోతే ఇప్పుడు తాజా వార్త ఏంటి అంటే టాటా సన్స్ ఐపీఓకి బహుశా రాకపోవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 2025లోగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం టాటా సన్స్ ఐపీఓకి రావాలి. ఎందుకు? అది అప్పర్ లేయర్ ఆఫ్ ఎన్బిఎఫ్సికి చెందిన కేటగిరీలో ఉంది. సో తప్పనిసరిగా ఏ కంపెనీకి అయితే భారీగా పబ్లిక్ నుంచి డెట్ ఉంటుందో ఆ డెట్ ఉన్న కంపెనీస్ తప్పనిసరిగా పబ్లిక్ ఇష్యూకి రావాల్సిందే. ఆ కోవలో టాటా సన్స్ ఐపీఓ సెప్టెంబర్ 2025లోగా రావాల్సింది. కానీ ఇప్పుడు టాటా సన్స్ ఏం ఆలోచిస్తుందంటే తన డెట్ని వేరే కంపెనీకి షిఫ్ట్ చేసి తాను మాత్రం అన్లిస్టెడ్ ఎంటిటీగానే ఉండాలన్న నిర్ణయంలో ఉంది. కాబట్టి ఇవాళ టాటా గ్రూప్ స్టాక్స్ విల్ బీ ఆన్ ది వాచ్ లిస్ట్ ఫర్ నెగిటివ్ రీజన్స్. లాస్ట్ వీక్ అంతా పాజిటివ్గా జరిగిన ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి ఈ వారం ఏ విధంగా, ఈ వారం చాలా కీలకమైన వారంగా మనం భావించాలి, ఎందుకంటే మిడ్ స్మాల్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం, అలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతోంది, లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, రకరకాల ఫ్యాక్టర్స్ మార్కెట్లో మనకు కనిపిస్తున్నాయి, ఎలా ట్రేడ్ చేయాలి? ఒకటని మార్కెట్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉంది, ఇండెక్స్ అనమాట, అట్లీస్ట్ బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. కాబట్టి అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నప్పుడు యూజువల్లీ లార్జ్ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అనమాట ఆబ్వియస్ సెల్లింగ్ ఉంటుంది, అండ్ వాల్యుయేషన్స్ రిచ్గా ఉన్న చోట అనమాట డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది. అదే చూస్తున్నాం కూడా గత 2-3 వారాల నుంచి కూడా ఏ విధంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ సఫర్ అవుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. బట్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా మెగా గెయిన్స్ ఎర్న్ చేసినాయో చూస్తే కనుక దిస్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ కానీ పెద్ద సర్ప్రైజ్గా కూడా ఉండకూడదు, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనమాట. మనం కూడా రిపీటెడ్గా కాస్టింగ్ చేస్తూనే ఉన్నాం దాదాపు 1.5 మంత్ నుంచి అనమాట. ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి టు ప్రొటెక్ట్ ప్రాఫిట్స్ అని కూడా చెప్తాను. అది చేయకుండా ఉంటే కనుక ఇట్ వాస్ ఎట్ దేర్ ఓన్ పెరిల్ అని చెప్పేసి కూడా కాస్టింగ్ చేశాం ఇన్వెస్టర్స్ అనమాట. అయితే క్లియర్లీ ఎక్కువ కంగారు పడాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే మాత్రం లేదు అని అంటాను. ఎందుకంటే ఇండియా ఈజ్ డెఫినెట్లీ ఇన్ ఏ స్వీట్ స్పాట్. కంటిన్యూస్గా ఏదైతే మ్యాక్రో న్యూస్లు కూడా ఉంటున్నాయో పాజిటివ్గా ఉంటున్నాయి, కంటిన్యూస్గా రేటింగ్ ఏజెన్సీస్ కూడా అనమాట మన జీడిపి రివిజన్ చేస్తా 7%+ అనమాట ఇక్కడ గ్రోత్ ఉండే కంట్రీ కింద కూడా రేపులు చేస్తున్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా డైనమిక్ గా ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఈఎఫ్టీఏ తోటి ట్రేడ్ అగ్రిమెంట్ ఏ విధంగా చేశారు ఇవన్నీ చూస్తూ ఉంటే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఏ విధంగా పెద్ద పెట్టేసి గత 1 మంత్ లో ఎన్ని ఓపెనింగ్స్ ప్రధానమంత్రి గారు చేశారో కూడా మనం చూసినాం. డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేబీ అది ఆన్ ద ఈవ్ ఆఫ్ ఎలక్షన్ అయినా సరే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఎట్ సమ్ పాయింట్ టేక్ ఆఫ్ అయ్యాయి కాబట్టి ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తాయి కూడా కాబట్టి పాజిటివ్ గానే తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ మాత్రం ఇటు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ లోనే ఉంటాయి. ఆ తర్వాత మేబీ లార్జ్ మిడ్ క్యాప్స్ లో కాస్త స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. పెయిన్ పాయింట్ అంటామా క్లియర్లీ నిఫ్టీకి 22,500 దగ్గర ఉంది ఇప్పుడు, అండ్ మాక్సిమం ఎనీవే కాల్స్ అనమాట 23,000 దగ్గర ఉన్నాయి. కాబట్టి 23,000 అటెంప్ట్ చేస్తుందంటే ఒకసారి 22,600 పైన ట్రేడ్ అవుతా క్లోజింగ్ కూడా ఉంటేనే అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా అనుకోవాలి. అలా కరెక్షన్ వస్తే కూడా 22,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది బ్రీచ్ అయితేనే ఇంకా కింద 22,000 అటెంప్ట్ చేసే పాయింట్ ఉంటుంది. కానీ బట్ అదర్వైజ్ సేఫ్టీని ఎక్కువ ఉంది. హై డెలివరీస్ కూడా చూస్తున్నాం, లగాడ్గా అనుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ కార్డ్స్, దీస్ వర్ నాన్ పెర్ఫార్మర్స్, ఇది ఎస్బీఐ కార్డ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా. కానీ వీటన్నిటిలో డెలివరీ పర్సంటేజ్ 75-85% డెలివరీ పర్సంటేజ్ అయింది. ఇట్ పాయింట్ టు బి నోటెడ్ అంటున్నాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, ఆబ్వియస్లీ లాస్ట్ వీక్ టాటా షేర్స్ డామినేట్ చేసినాయి. టాటా కెమికల్స్, టాటా పవర్, టాటా స్టీల్ ఇట్లా అనమాట, అలాంగ్ విత్ దెమ్ ఇండియన్ హోటల్స్, జైడస్ లైఫ్ ఇవి కూడా
స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా పెరిగింది. స్లాట్స్ అంటామా, ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కాస్త సేల్లోను, అపోలో టైర్లో, ఎంఎండ్ఎంలో, ఐజీఎల్లో, ఎస్బీఐ లైఫ్లో ఇటు షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటే పీసీఆర్ స్టిల్ అబోవ్ 1.27 ఉంది, అంటే కరెక్షన్ వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాబట్టి పుట్స్ ఎక్కువ కొంటున్నారు షార్ట్ టర్మ్ ప్లేయర్స్, అది అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ఐ డేటా నెట్ బయింగే ఉండింది. కంప్లీట్ వీక్ చూస్తే కనుక లాస్ట్ వీక్ అరౌండ్ 7,300 కోట్లు కొంటని చూసినాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫార్ లెస్ కొన్నారు, 2,600 క్రోర్స్ కొన్నారు. బట్ యుఎస్లో బాండ్ డీల్స్ తగ్గటం కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఎఫ్ఐ స్లోగా ఇక్కడి నుంచి కొంటారా అనేది కూడా అన్నమాట కాస్త ఆశ రేకెత్తిస్తుంది, చూసుకోవాలి. అయితే బ్యాన్ లిస్ట్లో టాటా కెమికల్స్ కూడా యాడ్ అయింది సేల్తో పాటు అనమాట. ఇప్పుడు దాదాపు టాటా కెమికల్స్, సేల్, మన్నాపురం ఫైనాన్స్, మహానగర్ గ్యాస్, జీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఫ్రెండ్ ఆఫ్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి, అది అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్ అంటామా, వాల్యూమ్స్ అనమాట, కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చాయి అనమాట. లైక్ భారతీయ ఎయిర్టెల్ ఉంది, జీక్యూజీ పార్ట్నర్స్ కొన్నారు అని చెప్పేసి అనమాట. సింగ్టెల్ దగ్గర నుంచి మనం చూసాము, 1 బ్లాక్ డీల్ దాదాపు 1% ఈక్విటీకి అండ్ హ్యూజ్ వాల్యూమ్ తోటి మొన్న గెయిన్స్ కూడా రావటం చూసాం. లార్జ్ క్యాప్ స్టాక్ అనే 1% పైన పెరగటం చూసాం. అదర్ స్టాక్స్లో ర్యాలీస్ కానీ ఇటు పీటీసీఎల్ కానీ అండ్ విధి స్పెషాలిటీ ఆర్ ఈవెన్ నెల్కోలో కానీ లార్డ్స్ కెమికల్ కానీ ఇవన్నీ కూడా అనమాట హ్యూజ్ వాల్యూమ్స్ తోటి జంప్ రావటం చూసాం. చాలా రోజులు లగాడ్గా ఉన్న సినిమా ఎస్జిఎస్లో కూడా వాల్యూమ్స్ వచ్చి 5% పైన పెరగటం కూడా చూసాం మొన్న అట్ 1 పాయింట్. అండ్ ఓవరాల్గా చూస్తూ ఉంటే మాత్రం మార్కెట్ నేను అనుకుంటాం లార్జ్ క్యాప్ వైజ్ టిల్ట్ అయ్యి ఉంది కాబట్టి నిఫ్టీ స్టాక్స్ దిశగానే ఎక్కువ చూడాలి. అండ్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బ్యాంక్ స్టాక్స్ ఆర్ షోయింగ్ గుడ్ రెసిలియన్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అనమాట. దట్ లెడ్ బై ఎస్బీఐ అని చెప్పేసి అనుకోవాలి, ఎందుకంటే ఎస్బీఐ ఇప్పుడు 800 క్లోజర్గా స్టెబిలైజ్ అవుతాం. మేబీ ఇక్కడ నుంచి ఎట్లా మూవ్ చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఎస్బీఐ పైన మేబీ ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా కాస్త చూడాలి. ఎలక్ట్రానిక్ బాండ్స్ పైన వచ్చే జడ్జిమెంట్ అనమాట స్టాక్ ప్రైస్. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్లో కంగారు పడాల్సింది లేదు, స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పేసి అంటాను. బట్ ఎప్పుడు ఇచ్చే కాషనే చెప్తున్నాం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇప్పటికీ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ట్రైలింగ్ స్టాక్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఫుల్ ఎలక్షన్ సీజన్ అంతా కూడా స్టాక్స్ ఇట్లానే వైల్డ్ మూమెంట్స్ ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, సో ప్రసాద్ గారు ఎలా ఉంది వాతావరణం? ఒకటే రెండు అంటే ఇప్పుడు ప్రస్తుతం బ్యాంక్ స్టాక్లో వచ్చిన ఒకే ఒక స్మాల్ నెగిటివ్ ఏంటంటే ఈ మధ్యన వచ్చిన ఎన్బిఎఫ్సి మీద ఆర్బీఐ చేయడం, బ్యాంకుల మీద కూడా పడతారని భయపడటంతో ఈ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ తగ్గుతాయి, దాంతో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతాయి. దానితో చాలా అన్నట్టుగా బ్యాంకులకు ఏం చేశారంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎలక్షన్ టైం కాబట్టి కానివ్వండి ఏదైనా కానివ్వండి 17% వరకు వేజ్ హైక్ ఇచ్చారు. అంటే బ్యాంకుల్లో ఏమొస్తుంది, ప్రాఫిటబిలిటీ కొద్ది గొప్ప తగ్గుతుంది, ఇంట్రెస్ట్ కాస్ట్ పెరిగి ఎంప్లాయీ కాస్ట్ కూడా పెరిగితే కొద్ది గొప్ప ప్రాఫిట్ కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల ప్రాస్పెక్ట్స్ బాగుంటాయా అంటే కొద్దిగా కాస్ట్ వైజ్ కొద్దిగా ప్రెషర్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకు అంత ముందు నుంచి చెప్తున్నట్టుగా మనకి జూన్ జూలై వచ్చేటప్పటికి ఎమర్జింగ్ మార్కెట్ ఇండియాలో మన ఇండియన్ బాండ్స్ ట్రేడ్ అవుతాయి కాబట్టి విపరీతమైన లాభాలు వస్తాయి కూడా చెప్తా ఉన్నాం. సో బ్యాంకింగ్కి ఏంటంటే ఇట్స్ ఈవెన్లీ బ్యాలెన్స్, ఎక్కడికన్నా విపరీతంగా పెరిగేంత బ్రహ్మాండమైన ప్రాస్పెక్ట్స్ లేవు, తగ్గిపోయేటంత కంగారు పడాల్సిన విషయాలు లేవు. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్లీ టు డూ వెల్. ఇక్కడ ఒకటేనండి, టాటా సన్స్ మీరు చెప్పారు కరెక్ట్గా ఆల్రెడీ, దానిలో ఎలా ఉందంటే ప్రతి కంపెనీ కూడా టాటా సన్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పెరగడానికి, టాటా పవర్ పెరగడానికి వాళ్ళకున్న కూస్తి స్టేక్ టాటా సన్స్లో ఉంటే వాల్యూ వస్తుంది అనుకుంటున్నారు బ్యాలెన్స్ షీట్లోకి. ఎప్పుడు కూడా మనం కంపెనీ కొనుక్కోవాలి అనుకుంటే మీరు కొనుక్కునే కంపెనీ తన వ్యాపారంలో లాభాలు సంపాదిస్తుంటే కొనుక్కుంటే మంచిది, కానీ ఎప్పుడో ఒకసారి అయాచిత లబ్ధిలాగా ఒకసారి సడన్గా లాభం వస్తుంది కొనుక్కోవచ్చు అంటే బ్యాలెన్స్ షీట్లో క్యాష్ బ్యాలెన్స్ లేకపోతే అసెట్ వాల్యూ పెరగడం మూలంగా ఇన్వెస్టర్లకు లాభం వస్తుందా అంటే కష్టం. పైగా ఇప్పుడు మీరు చెప్పిందే కనుక నిజమైపోయి, విచ్ ఇస్ ఆల్రెడీ బీయింగ్ రూమర్డ్, టాటా సన్స్ నేను పబ్లిక్ ఇష్యూకి రాను అందరూ డామన్ మొత్తం పడిపోతుంది మళ్ళీ. సో ఎప్పుడు కూడా అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మనకి అందులో టాటా కెమికల్స్లో కానీ వీటిల్లో ఉంటే షేర్స్ పెరిగినప్పుడు 35% ఇన్ వన్ వీక్ ఈజ్ మైండ్ బాగ్లింగ్, వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. లేకపోతే మోడీ గారిని ఇప్పుడు మెచ్చుకోవాలంటే దాదాపుగా 120 ప్రాజెక్టుల దాకా అనౌన్స్ చేశారు, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డిఫెన్స్కి ఇస్తున్నారు దాదాపుగా 100,000 కోట్లు పెట్టి, మళ్ళీ ఇది కొత్తగా టెక్నాలజీకి అడ్వాన్స్ చేయడానికి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటున్నారు. సో వాళ్ళ పెద్ద పీట డిఫెన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పవర్కి, రైల్వేస్కి ఉంటుంది అనేది ఖచ్చితంగా తేడతెల్లమైపోయింది. కాబట్టి వాళ్ళని రావటం కూడా దాదాపుగా గ్యారంటీ. కాబట్టి ఆ కంపెనీలో ఉన్నాళ్ళు, ఆ ఇండస్ట్రీలో ఉన్నాళ్ళు కొద్దిగా కరెక్షన్ వస్తే భయపడక్కర్లా, ఖచ్చితంగా ధైర్యంగా స్థిమితంగా కూర్చోవచ్చు, రాబోయే రోజుల్లో ఇంకానే బాగుంటుంది. ఎన్బిఎఫ్సిలో మాత్రం
ఎవరైనా కొద్దిగా ఎక్సాటిక్ ప్రొడక్ట్స్ అలాంటి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జేఎం ఫైనాన్స్ కానివ్వండి, ఐఏఎఫ్ఎల్ కానివ్వండి, రెండు కొద్దిగా సీరియస్గా దెబ్బతిన్నాయి. కానీ ఐఏఎఫ్ఎల్ ఆల్రెడీ కంప్లైన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. అంటే అర్థమేంటి, ఆ ఎస్ఐఎస్ని వాళ్ళందరినీ కూడా కరెక్ట్ చేస్తామని చెప్పారు. పడకూడనంత పడింది, ఎక్స్ట్రా లోన్లు ఇవ్వద్దన్నారు. కానీ మీరు బిజినెస్ మూసి వెళ్ళిపోమండి, వెళ్ళిపోండి నుంచి చెప్పాల పేటీఎం చెప్పినట్టుగా, అయినా కూడా దాదాపుగా 600 నుంచి దాదాపుగా 1/3 ఒకరిని ఎక్కువ పడిపోయింది. అది నా లెక్క ప్రకారం ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఏ గుడ్ బై. కొద్దిగా రిస్క్ ఉంటుంది కానీ, బట్ డెఫినెట్గా ఐఏఎఫ్ఎల్ లుక్స్ పోయిస్ ఫర్ ఏ ఫినామినల్ గ్రోత్. కనీసం 20-25% పెరగడానికి గట్టిగా ఛాన్స్ ఉందని నమ్మచ్చు. ఓకే రాజేంద్ర గారు, వీక్ ప్రారంభంలో ఉన్నాం మనం, మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలి? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి మార్కెట్లో ఏమవుతుందంటే సెక్టర్ స్టాక్ రొటేషన్ తో పాటు గ్రూప్ రొటేషన్ కూడా ఎక్కువ జరగడం చూస్తాం. సో 2 వీక్స్ బ్యాక్ మనం వెళ్ళి చూస్తే కనుక ఎక్సలెంట్ పర్ఫామ్ చేసిన దాంట్లో రిలయన్స్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. దాని తర్వాత అదానీస్ హ్యావ్ డన్. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక దో ఇట్ ఈస్ ఎ ట్రంకేటెడ్ వీక్, 4 డేస్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ టాటా గ్రూప్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అదానీస్ అండ్ రిలయన్స్ ఆల్మోస్ట్ 1-2% కిందకు వస్తే టాటా గ్రూప్ ఇందాక మీరు చెప్పిన నేమ్స్ అన్ని కూడా అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అయినాయి టాటా కెమికల్స్ ఎస్పెషలీ. రీజన్ ఏంటంటే కెమికల్ సెక్టర్ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ వెరీ వీక్ అండ్ ద బిగ్ డాడీస్ ఆఫ్ కెమికల్ లైక్ నవీన్ ఫ్లోరిన్ కానీ ఎస్ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా 30-30% డౌన్ ఉంటాయి. 40% 4 సెషన్స్ లోనే పెరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే బేసికల్ ఇట్స్ ఆల్ క్లియర్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ అంటాం. ఏదైనా కూడా ప్రాబ్లీ నిఫ్టీ అయితే విల్ డూ వెల్ ఇక్కడి నుంచి కూడా, ఎందుకంటే 22,165 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఒక 250-300 పాయింట్స్ పడితే కనుక ఒక మంచి సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 22,700 నుంచి 23,000 వరకు అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ థర్స్డే రోజు వచ్చిన బార్ చూస్తే కనుక ఇట్స్ ఏ నెగటివ్ బార్ గానే చెప్పుకోవచ్చు ఆర్ న్యూట్రల్ బార్ గా చెప్పుకోవచ్చు. ఒక డోజీ రావటం చూసిన టాప్ లో. సో 22,525 పైన డిసెసివ్లీ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 22,723 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ కొద్ది కన్సాలిడేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అడ్వైజ్ వుడ్ బి బై ఆన్ డిప్స్ డెఫినెట్లీ, ఎందుకంటే 22,165 పైన ఉన్నంతకాలం నిఫ్టీకి దేర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పవచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మేబీ ఈ వారంలో 48,636 ఏదైతే ఆల్ టైమ్ హై ఉంది అది చూస్తామని ఒక ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ 48,161 వెళ్ళి కొద్దిగా కన్సాలిడేషన్ లో ఉంది ఇక్కడ. సో 3-4 బ్యాంక్స్ పెరిగితే సరిపోతుందండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫాక్ట్ పిఎస్యూస్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఎస్బీఐ కానీ లేదంటే పిఎన్బి ఆర్ బిఓబి 3 పర్ఫామ్ చేసి హెచ్డిఎఫ్సి పర్ఫామ్ చేస్తే చాలు 600-800 పాయింట్స్ పర్ అటాకి. సో అది వారం వెళ్తుందా అనేది మనం వీ షుడ్ వెయిట్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 47,200 విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 600 పాయింట్స్ కింద అగైన్ 46,891 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండిసెస్ కూడా బయో డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ లో సెక్టర్ రొటేషన్ అండ్ స్టాక్ రొటేషన్ అనుకుంటూనే ఉన్నాం మనం. సో ఈ వారం మనం లాస్ట్ వీక్ లో మనం చూస్తే కనుక డిమార్ట్ ఇవన్నీ కూడా కపుల్ ఆఫ్ వీక్స్ గా వీక్ ఉన్న స్టాక్స్ కొంచెం బయింగ్ రావటం చూసాం. అదేవిధంగా స్టాక్స్ లైక్ అఫ్ కోర్స్ ప్రాబ్లీ ఐఏఎఫ్ఎల్ ఎఫెక్ట్ అనొచ్చు, జేఎం ఎఫెక్ట్ అనొచ్చు, మోతీలాల్ కానీ లేదంటే ఏబిఎఫ్ఆర్ఎల్ కానీ సాటిన్ ట్రేడ్ కానీ ఏవైతే ఫినాన్స్ స్పేస్ లో ఉన్నాయో ఆర్ బ్రోకింగ్ స్పేస్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చూసాం. సో ఎలక్షన్ ముందే ఆర్బిఐ టేకింగ్ సమ్ స్టాండ్స్ అంటే మేబీ పోస్ట్ ఎలక్షన్ దేర్ క్యాన్ బి మోర్ పెయిన్ ఇన్ ఎన్బిఎఫ్సిస్ లా కనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ రన్ అప్ వెరీ వెరీ హ్యూజ్. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మనం చూసాం ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ ఎంఎండ్ఎం ఫైనాన్స్ కానీ ఇవన్నిట్లో కూడా కొద్ది సెల్లింగ్ రావటం చూస్తున్నాం. సో ఆ స్పేస్ లో ప్రాబ్లీ ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే కనుక వీ షుడ్ ప్రొటెక్ట్ అని అంటాను. ఎందుకంటే ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ మోర్ యాక్షన్ ఫ్రమ్ ఆర్బిఐ పోస్ట్ ఎలక్షన్ మేబీ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ స్టాక్స్ లో దేర్ మైట్ బి సమ్ సెల్లింగ్. అఫ్ కోర్స్ అన్ని బ్యాంక్స్ అని కాదు, పిఎస్ఎస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓన్లీ మనకి బ్యాంకింగ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కాంపోనెంట్స్ లో చూస్తే కనుక ఏయూ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ ఈ రెండే కొద్ది వీక్ గా ఉంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పొచ్చు. ఇక మనం ఈ స్టేజ్ లో మనం చేయాల్సింది ఏంటంటే 200-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉన్న స్టాక్స్ కానీ 20-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉన్న స్టాక్స్ ఆర్ రిట్రేస్మెంట్ 100% అయిన స్టాక్స్ ఇలాంటి స్టాక్స్ ని మనం వి షుడ్ వాచ్ లో పెట్టుకోవాలి. సో ప్రాబ్లీ ఎక్కడైతే మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది బాగుంటుందో 1 రూపీ రిస్క్ అండ్ అట్లీస్ట్ 3 రూపీస్ రివార్డ్, సో ఆ స్టాక్ ని స్టాప్ లాస్ పెట్టుకుని వి షుడ్ ట్రై టు బై. ఫర్ ఎగ్జాంపుల్ ఉషా మార్టిన్ ఆల్మోస్ట్ 370-380 నుంచి కరెక్ట్ అవుతాం. థర్డ్ టైం ఇది 300 దాకా రావడం చూస్తున్నాం. ఎవ్రీ టైమ్ 300 వస్తే 330 బౌన్స్ అయిపోవడం చూస్తున్నాం. అండ్ 296 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. అండ్ 288 ఇస్ ద స్టాప్ లాస్. అంటే మనం కొన్న స్టాక్ కి 12 రూపీస్ ఇస్ ద రిస్క్. ఒకవేళ 300 లో ఉంటే కనుక
మేబీ రివార్డ్ క్యాన్ బి అప్ టు 370. 370 కాకపోయినా కూడా మనం 340 అనుకున్నా కూడా 1:3 అంటే 36-40 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి అలాంటి స్టాక్స్ మనం వి షుడ్ ట్రై టు బాయ్. సో మనకు ఉన్న స్టాక్స్ ని కూడా మనం కేర్ఫుల్ గా ఈ టైంలో వాచ్ చేయాలి. కొద్దిగా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న టైంలో వి షుడ్ టేక్ సమ్ రిస్క్ అండ్ బై. ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఓకే, ఈరోజు బహుశా ఎస్బీఐ ఇందాక కుటుంబరావు చెప్పిన పాయింట్ ప్రకారం వాచ్ లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు డెసిషన్ ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి ఏ విధంగా బ్యాంకుకి ఆదేశాలు ఇస్తుంది అనే అంశం మీద, అలాగే హెచ్డిఎఫ్సీ బ్యాంకు కూడా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. సిఎల్ఎస్ఏ రిపోర్ట్ చెప్తోంది డిపాజిట్ గ్రోత్ చాలా చాలా దారుణంగా ఉంది, పేలవంగా ఉంది. ఫర్ ది నెక్స్ట్ సిఎల్ఎస్ఏ రిపోర్ట్లో ఏముందంటే నెక్స్ట్ 1 ఇయర్ కూడా బ్యాంక్ డిపాజిట్స్ బాగా తగ్గుతాయి అండ్ ఇంతకుముందు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ఏదైతే ఉందో 2025 దాన్ని 1650 టార్గెట్ ప్రైస్కి తగ్గించింది సిఎల్ఎస్ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి. మరి డిపాజిట్ గ్రోత్ ఇంత పూర్గా ఉంటుంది అంటే అది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే జరగదు, మిగతా బ్యాంకులన్నిటికీ జరగాల్సిందే కదా. మరి అలా ఉన్నప్పుడు బ్యాంక్ దేర్ ఇస్ సంథింగ్ మోర్ దాన్ దిస్, ఏంటి అనేది మనకు బహుశా అట్లీస్ట్ ఈ వారంలో అయినా ఒక స్పష్టత వస్తే రావాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఈ వి షేప్డ్ కాదు, రికవరీ యూ షేప్డ్ అనేదో చెప్తున్నారు ఇందులో సిఎల్ఎస్ఏ రిపోర్ట్లో. సో ఎనీవే చూద్దాం నిర్ణయం సంబంధించిన కామెంటరీ. అది కాల్స్ తీసుకోవచ్చా, బ్రేకా? ఓకే, చిన్న బ్రేక్ తీసు. 22,517 పాజిటివ్గా కనిపిస్తుంది నిఫ్టీ ఈ సమయంలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి, కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో డిస్ట్రిబ్యూషన్ కొనసాగబోతోంది. అయితే కొన్ని స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయి. కేపీఐ గ్రీన్ 300 MW ఆర్డర్ వచ్చింది కంపెనీకి. అలాగే నెట్ వెబ్ టెక్నాలజీస్ 10,372 crores ఏఐ మిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని కేంద్ర యూనియన్ క్యాబినెట్ లాస్ట్ వీక్ ఎండ్లో ఆమోదించింది. దాని ప్రభావం ఇలాంటి ఏఐ కంపెనీలు అన్నింటి మీద ఉంటుంది, ముఖ్యంగా నెట్ వెబ్ మీద. ఎందుకంటే అందులో స్పష్టంగా మాట్లాడారు 10,000 processors ప్రభుత్వం ఆర్డర్ చేయబోతోంది. జీపీయూస్ అంటాం మనం, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో ఆ జీపీయూస్ తయారీలో ఆ టెక్నాలజీలో నెట్వర్క్ టెక్నాలజీస్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడర్స్. ఆర్వీఎన్ఎల్ 2,000 crores ఆర్డర్ వచ్చింది. ఎస్జేవీఎన్ 600 MW ఆర్డర్. ఎన్హెచ్బీసీ కూడా భారీ ఆర్డర్ వచ్చింది. జెన్సాల్ ఇంజనీరింగ్ ఆర్డర్ లభించింది. టిటాగర్ వ్యాగన్స్ 99 crores. ఇలాంటి స్టాక్స్ అన్నీ మనం ఇవాళ పాజిటివ్ మూవ్స్ ఉండబోతున్నాయి బహుశా వీటిల్లో చూద్దాం. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. శర్మ అండి, చెన్నై నుంచి. నమస్కారం శర్మ గారు. నమస్కారం. మనసు ఇవాళ ప్యానెల్ లో ఉన్న నలుగురు వైద్యాధికులకి మంచి శుభారంభం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, ట్రబుల్ ఉన్నాయి, వార్డ్ విజార్డ్ కొందాం అనుకున్నాను. మీ అభిప్రాయం ఏంటి? ఏదండి, ఏ స్టాక్ అన్నారు? వార్డ్ విజార్డ్. ఎస్, ఏంటి వార్డ్ విజార్డ్ మీద పడ్డారు? అంటే ఇది 2 wheelers రన్నింగ్ విత్ హైడ్రోజన్ నుంచి న్యూ కాన్సెప్ట్, అది ఏమన్నా క్లిక్ అవుతుందేమో అని చెప్పేసి ఒక రకమైన లేటెస్ట్ టెక్నాలజీ మీద ఉన్న నమ్మకం కలిగించిన ఆశ. ఓకే, లేటెస్ట్ టెక్నాలజీ మీద మీరు కాసేపు మీ జనరేషన్ నుంచి లేటెస్ట్ న్యూ జనరేషన్కి వచ్చారు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ముందుగా కుటుంబరావు గారు, వార్డ్ విజార్డ్ కొనుక్కోవచ్చా? ఇక్కడ 68 రూపాయల దగ్గర ఉంది. హోమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి కంపెనీ పైన చాలా మందికి, బట్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఇప్పుడు ఇమీడియట్ గా పాజిటివ్ గా అయితే తీసుకోను, ఎందుకంటే ఇప్పుడు వెయిట్ అండ్ బై అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ చూసాం, ఇది వరకు స్పెక్యులేటివ్ మోడ్ లోనే ఆ స్టాక్ దాదాపు 85-86 లెవెల్స్ దాకా తీసుకెళ్లారు రిజల్ట్స్ ఉందన్నమాట. రిజల్ట్స్ అప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఫ్లాట్ గానే వచ్చింది. బై అండ్ లార్జ్ అనమాట రిజల్ట్స్, అరౌండ్ 5 crores నెట్టి చూపించగలిగారు, కొత్త పాజిటివ్ అయిన అనమాట 100 crores టాప్ లైన్ పైన. స్టాక్ ఒక్కటి గుర్తుంచుకోవాలి, 68 రూపాయలు కానీ ఇది 1 rupee పేడ్ అప్, ఇట్స్ నాట్ ఎనీ 10 rupees ఆఫ్ 5 rupees పేడ్ అప్ కాదు. అండ్ స్టాక్ ఈస్ నాట్ చీప్, 156 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ టు ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఏంటంటే చేంజెస్ కూడా ఫాస్ట్ గా వస్తున్నాయి. హూ నోస్, ఈ గేమ్ అంతా ఒక 1 year, 2 years, 3 years రన్ అవ్వచ్చు. ఈ లోపల గ్రీన్ హైడ్రోజన్, మళ్ళా గ్రీన్ అమ్మోనియానో ఏదో మొదలయ్యి
మళ్ళీ ఆటోమేషన్ లో కూడా చేంజెస్ అడాప్ట్ అయితే కనుక ఏ విధంగా చేంజెస్ వస్తాయి అనేది చెప్పినాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ హై ప్రైస్ స్టాక్ ఈవెన్ నౌ, పొటెన్షియల్ ఉన్నా కూడా నేనైతే కనుక బై చేయనండి ఆ స్వప్నం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, వెంకటేష్ ఫ్రమ్ ఒంగోలు సార్. అరే వెంకటేష్. సుజలాన్ సార్, సుజలాన్ 47 rupees లో 28,000 తీసుకున్నాం సార్ షేర్స్. ఉంచుకోమంటారా లేదా బయటకు తీసుకోమంటారా? ఏంటి అన్న, ఎలక్షన్ బెట్టింగ్ ఏమన్నా కాయబోతున్నారా? లేదు లేదు, అయ్యేం లేదు సార్. మొన్న గుడ్ న్యూస్ ఉన్నాయి కదా సార్ సుజలాన్ మీద. సుజలాన్ మీద గుడ్ న్యూస్ ఉన్నాయి కాబట్టి సుజలాన్ లోనే ఉందాం అనుకుంటున్నారు, అన్నీ బాగుంటాయి. సరే, ఏంటి కుటుంబరావు గారు, ఏంటి ఏం జరుగుతుంది సుజలాన్ లో ఏమైనా? ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఈ రివర్స్ ఆక్షన్ అనే గొడవలో కొద్దిగా తగ్గింది, మళ్ళీ వీకెండ్ లో కొద్దిగా స్టెబిలైజ్ అయింది, హోల్డ్ చేయొచ్చా? స్టెబిలైజ్ అయినా కూడా నేను అనుకోవటం మాత్రం స్టాక్ అనమాట ఏఎస్ఎం అనమాట స్టేజ్ 4 లో ఉంది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చే వరకు ట్రూ ప్రైస్ డిస్కవరీ కాదండి. ఎందుకంటే స్టాక్ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మనం చూసాం బికాస్ ఆఫ్ ఏఎస్ఎం ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ తోటి స్టాక్ అనమాట స్టక్ అయిపోయి ఉంది 38-45 బ్యాండ్ లో అనమాట. కాబట్టి ఎనీ ఫ్రెష్ ర్యాలీ రావాలంటే కూడా 45+ ఉండాలి, ఆర్ మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ డిసెంబర్ కంటే కూడా బాగుండాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక హోల్డ్ చేయమంట. అయితే ఏదైతే రివర్స్ ఆప్షన్ పాలసీ విండ్ ఎనర్జీకి తీసుకొచ్చారో కేంద్ర ప్రభుత్వం, అది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుందని మనం లాస్ట్ టైం కూడా అంటాం జరిగాం. ఇట్ షుడ్ బి అన్ ఆపర్చునిటీ టు బై గుడ్ స్టాక్స్ అని కూడా నన్ను అడిగితే హోల్డ్ చేయమంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు తప్పులు చేశారు మీరు. ఒకటి, హై ప్రైస్ దగ్గర కొన్నారు 47 rupees దగ్గర. రెండోది, చాలా ఎక్కువ క్వాంటిటీ అంటే మీ మొత్తం పోర్ట్ఫోలియో ఎంత తెలీదు. సపోజ్ ఒక 10 crore rupees పోర్ట్ఫోలియో ఉంటే ఇదేం పెద్ద వాల్యూమ్ కాదు, కానీ అదర్వైజ్ ఫర్ ఏ నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్ 28,000 షేర్స్ ఇన్ ఏ కంపెనీ లైక్ సుజలాన్ ఈజ్ ఏ బిగ్ స్టేక్. అంత పొజిషన్ తీసుకున్నారు మీరు. ఎనీవే వెయిట్ చేయండి, కుటుంబరావు హోల్డ్ చేయమంటున్నారు కదా, చూద్దాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే, అడగండి. హలో, నాకైతే వినిపిస్తుందండి, అడగండి. సార్ నమస్తే సార్, బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి అడగండి ప్రశ్న. సార్ ఏం లేదు, నాది 7 stocks ఉన్నాయి సార్. 7 stocks 87 lakhs ఉంది. ఏ స్టాక్ అన్నారు సార్? 7 stocks ఉన్నాయి, 85 lakhs ఉంది. అదానీ పవర్ ప్లస్ ఎన్సిసి వరుణ్ బెవరేజెస్ జిందాల్ సార్ వీటిల్లో ఉన్నాయి. 20% ప్రాఫిట్ ఉంటాను, అవి అట్లా కంటిన్యూ చేయించా 5 years. కంటిన్యూ చేయొచ్చా? మీరు చెప్పిన లిస్ట్ అయితే బాగానే ఉంది, ఏమీ పెద్దగా అభ్యంతరకరంగా ఏం కనపట్టలేదు నాకు. మరి ఏ ప్రైస్లో ఎంటర్ అయ్యారు? ఫర్ ఇన్స్టాన్స్ ఎన్సీసీ ఏ రేట్లో కొన్నారు చెప్పండి సార్? ఎన్సీసీ 160 సార్. వరుణ్ బెవరేజెస్ 900, టాటా మోటార్స్ 600, అదానీ పవర్ 280 rupees. ఓకే సరే ప్రసాద్ గారు, అదానీ పవర్, టాటా మోటార్స్, ఎన్సీసీ, వరుణ్ బెవరేజ్, జిందాల్ సా ఇలాంటి స్టాక్స్లో ఉన్నాయి అండ్ పోర్ట్ఫోలియో వాల్యూ 85 lakhs. ఎలా ఉంది? ఆయన చెప్పిన కంపెనీలన్నింటికి కూడా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందని కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ప్రకారం అందులో కొన్ని ఒకే ఒక కంపెనీ నాకు కనపడింది ఫెయిర్లీ ప్రైస్, అంటే ప్రాస్పెక్ట్స్ బాగాలేవు కదా, ప్రాస్పెక్ట్స్ బాగానే ఉంటాయి కానీ ఫుల్లీ ప్రైస్ ఎన్సీసీ ఒకటే కనపడుతుంది. అదర్వైజ్ మిగిలిన కంపెనీలన్నీ ఐ థింక్ హీస్ గుడ్ స్టాక్, గుడ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్. ఓకే, హోల్డ్ చేయండి. మంచి పోర్ట్ఫోలియోనే మీరు బిల్డ్ చేయగలిగారు. ఎన్సీసీ కూడా 160 కొన్నారు, మంచి రేట్లో కొన్నారు. మేబీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటే హోల్డ్ చేయొచ్చు, లేదు కొంత ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు తప్పలేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఈ సాంశ్వరావు అండి, గుంటూరు. అడగండి సాంశ్వరావు. సార్, బజల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అండి? ఇంత ముందు నా దగ్గర ఉన్నాయి 216 లో, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? ఇది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అండి, దీనికి సంబంధించి ఇంకా మనకు నెంబర్స్ పూర్తిగా అర్థం కావాలి. ఈ బజాజ్ ఎలక్ట్రికల్స్ నుంచి ఈపీసీ బిజినెస్ చేసే కంపెనీని, ఆ డివిజన్ని సపరేట్గా డిమెట్ చేసి లిస్ట్ చేశారు. దీని నెంబర్స్ అవి తెలియకుండా మనం హడావుడిగా రేట్లు చూసి 200 కదా లేకపోతే 250 కదా ఈ రకంగా మనం నిర్ణయించుకోకూడదు. నెంబర్స్ రానివ్వండి, క్వార్టర్ నెంబర్స్ రానివ్వండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందాం. హడావుడి ఏమీ లేదు, మునిగిపోయింది. మరో కాలర్ లైన్ యా అనమాట, దట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కన్ఫ్యూజన్ ఆల్సో.
అవును, సీఈఓ రిజైన్ చేయటం చిన్న విషయం ఏం కాదు. ఏదో ఆయన వ్యక్తిగతం కారణాలతో రిజైన్ చేశారా, లేకపోతే కంపెనీలో ఏదైనా మార్పుల వలన ఆయనకు నచ్చక రిజైన్ చేశారా, ఇవన్నీ కూడా చూడాలి, మార్కెట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి టైం ఇవ్వండి, ఇటువంటి కంపెనీల్లో కొంచెం మనం ఆచితూచి అడుగులు వేయడమే మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. మహానగర్ గ్యాస్ ఎందుకు పడిపోతుంది అది తెలుసుకోవాలండి. మహానగర్ గ్యాస్ ఎందుకు పడిపోతుంది అంటారా? మహానగర్ గ్యాస్ 9:30లో 50 షాప్స్ ఉన్నాయి, 9:30లో. ఓకే, అది ఉంచుకోవచ్చా లేమంటారు? ప్రసాద్ గారు, లాస్ట్ వీక్ మనం చూసాం ఈ కంపెనీలన్నిటికీ కూడా పెద్ద లాభాలు వస్తున్నాయి, ఇంత లాభాలు రాకూడదు అన్న పద్ధతిలో కేంద్ర మంత్రే స్వయంగా మాట్లాడటం చూసాం, అలాగే రెగ్యులేటర్ పిఎన్జిఆర్బి కూడా ఆ విధంగా మాట్లాడటం చూసాం. ఈ కంపెనీలు మరి ఈ టైంలో ఏమైనా కొంత అన్సర్టెంటీ కనిపిస్తుందా గ్యాస్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్? అన్సర్టెంటీ కన్నా కూడా ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ లేవండి. కాబట్టి కరెక్ట్ మీరు చెప్పిన మాట ప్రకారం జాగ్రత్త పడాలి. కాకపోతే వదిలేసి పరిగెత్తాల్సిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు. మహానగర్ గ్యాస్ తగ్గినా కానీ దాని ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్. ప్రాఫిటబిలిటీ మార్జిన్ మీరు చెప్పినట్టుగా దాదాపు హైయెస్ట్ 20% వచ్చేసింది, కొద్దిగా తగ్గినా కూడా ఐ థింక్ ఇట్ షుడ్ డూ వెల్. సో 14.50 ఈజ్ ద రీజనబుల్ ప్రైస్ అండి. నౌ ఇట్స్ ఓన్లీ 13.15. ఈ రేట్లో అమ్ముకునే కన్నా ఈ కెన్ హోల్డ్ ఆన్. ప్రైస్ తగ్గింది ఎందుకో చెప్పాలి అంటే మనం మొత్తం ఎవరెవరు ఎవరెవరు కొన్నారో తెలుసుకునేంత సిచ్యువేషన్ మనకు ఉండదు. కాబట్టి అది చెప్పే కన్నా కూడా దిస్ ఈజ్ వర్త్ హోల్డింగ్ ఆన్ టు అట్ దిస్ ప్రైస్ మాత్రం చెప్పగలను. ఓకే, మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ అనేది అయితే మనకు కనిపిస్తుంది, బట్ సెలెక్టివ్ బయింగ్ కూడా జరుగుతుంది. మా ఇండిసెస్ అయితే ఫ్లాట్గా ఉన్నాయి, నిఫ్టీ ఒక 10 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఇన్ఫ్యాక్ట్ మైనస్లో ఉంది. ఎస్జేవిఎన్ ఈజ్ అప్, ఎన్టీపీసీ ఈజ్ డౌన్. ఆర్వీఎన్ఎల్ ఈజ్ అప్ ఎందుకంటే భారీ ఆర్డర్, 2000 crores ఆర్డర్, 7% అప్ ఆర్వీఎన్ఎల్. అలాగే ఎన్ఎల్సి ఇండియా ఆఫర్ ఫర్ సేల్ లాస్ట్ వీక్ మనం చూసాం, స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది 233 రూపాయల దగ్గర. మ్యాక్రోటెక్ డెవలపర్స్ క్యూఐపీ ఇష్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని వార్తలు వస్తున్నాయి, స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది. అలోక్ ఇండస్ట్రీస్, షాపర్ స్టాప్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, మ్యాక్స్ హెల్త్ కేర్, టారెంట్ పవర్, సుజలాన్ ఎనర్జీ ఇప్పుడే ఎవరు అడిగారు, గ్లోబల్ హెల్త్, కేఈసీ ఇంటర్నేషనల్, ఇలాంటివి గెయినర్స్ లిస్ట్లో ఉంటే టాటా కెమికల్స్ ఈజ్ డౌన్ 10 ఆల్మోస్ట్ 9%, జేఎం ఫైనాన్షియల్ ఈజ్ డౌన్ సెబీ రిస్ట్రిక్షన్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఈజ్ 5% లోవర్ సర్క్యూట్, లాస్ట్ వీక్ అంతా అప్పర్ సర్క్యూట్స్, యూకో బ్యాంక్, ర్యాలీస్ ఇండియా, టాటా పవర్, కాన్కార్డ్ బయోటెక్, సెంచరీ, కేన్స్ టెక్నాలజీస్, ఆయిల్ ఇండియా, గెయిల్, ఇండియన్ హోటల్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని నష్టాలతో కనిపిస్తున్నాయి. రాజేంద్ర గారు, ఐ థింక్ ప్రాబ్లీ మార్కెట్ అయితే కొద్దిగా కన్సల్టేషన్ లో ఉండే విత్ డౌన్వర్డ్ బయాస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ వీక్ లాస్ట్ థర్స్డే బార్ ఏదో 22:430 వస్తేనే దేర్ వుడ్ బి సపోర్ట్. సో మన మిడ్ క్యాప్స్ లో వి షుడ్ రియల్లీ ఫోకస్ ఆన్ స్టాక్స్ అండి. ఎందుకంటే హెచ్పిఎల్ పవర్ మనం 2 వీక్స్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే అది 453 వచ్చి 560 దాకా వెళ్ళిందో, ఇన్ఫాక్ట్ ఒక రివర్సల్ బార్ అనేది ఫామ్ అవుతుంది దాంట్లో. సో వన్ షుడ్ బి కేర్ఫుల్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో థ్రెట్, కానీ ఈ స్టాక్ ని 350 వచ్చినా ఆశ్చర్యపోకుండా వన్ షుడ్ హోల్డ్ ఆన్ అని నా సజెషన్. 440 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 612 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో ఏమవుతుందంటే లాస్ట్ మంత్ ఏదైతే ఉందో ఒక నెగటివ్ బార్ రావటం చేసాం. సో స్టాక్ మనం గమనిస్తే ఆల్మోస్ట్ 150 నుంచి 612 నాన్ స్టాప్ గా పెరగటం చేసాం, ఆల్ గ్రీన్ బార్స్. అండ్ లాస్ట్ మంత్ ఒక రెడ్ బార్ రివర్సల్ బార్ వచ్చింది. ఇన్ కేస్ 428 కింద క్లోజ్ అయిందంటే కనుక అప్ టు 350 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పటి కూడా ప్రొటెక్టివ్ స్టాప్స్ ఎవరైతే లోలో ఉన్నారో దే షుడ్ ట్రై టు కీప్ అన్న సజెషన్. అండ్ అఫ్ కోర్స్ న్యూస్ బేస్డ్ స్టాక్స్ లోనే దెర్ ఇస్ మోర్ యాక్షన్. ఐ థింక్ సిగ్నిటీ ఇస్ వన్ స్టాక్ విచ్ క్యాన్ హిట్ ఆల్ టైమ్ హై. 1204 ఏదైతే ఉందో ఈ స్టాక్ 1204 నుంచి 940 దాకా కన్సాలిడేషన్, ఈ రోజు గ్యాప్ అప్ ఉంది. సో మేబీ అప్ టు 1205 దాకా వెళ్తుంది అని స్టాక్ ని 40 రూపీస్ కోసం వన్ షుడ్ ట్రై టు బై. 1160 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 1140 షుడ్ బి స్ట్రిక్ట్ స్టాప్ లాస్. సిగ్నిటీలో ప్రమోటర్స్ ఆర్ ట్రైంగ్ టు సేల్ దేర్ స్టేక్, కంపెనీని వాళ్ళు అమ్మేసుకునే, మొత్తంగా టోటల్గా వాళ్ళకున్న స్టేక్ మొత్తాన్ని అమ్మేసుకునే ప్రయత్నంలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రైస్ నెగోషియేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, మెయిల్ చూద్దాం. వెంకట ప్రశాంత్, లాంగ్ టర్మ్ కోసం జెన్సార్ టెక్నాలజీస్ క్యామ్స్ కొందాం అనుకుంటున్నారు. ప్రసాద్ గారు, కొనుక్కోవచ్చా? ధైర్యంగా కొనుక్కోవచ్చు అండి. దిస్ కంపెనీ హ్యాస్ బీన్ అవర్ ఫేవరెట్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ కంపెనీలో ఏంటంటే రిజల్ట్స్ బాగుంటాం, ప్రాఫిట్లు పెరగటం, ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా నెగ్లిజిబుల్గా ఉండటం, దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ వర్కింగ్ వెరీ వెల్ ఫర్ దిస్ కంపెనీ. మ్యూచువల్ ఫండ్స్ కూడా 15% ఉండటం, ప్రమోటర్స్కి 50%, దిస్ నథింగ్ నోన్ టు మీ విచ్ ఇస్ నెగటివ్. కనీసం 800 రూపాయలు టచ్ అవ్వాలండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా నా లెక్క ప్రకారం దే షుడ్ బి వెరీ వెల్. ఐ థింక్ డిఫరెంట్ వితౌట్ ఏం భయపడకుండా కొనుక్కోవచ్చు. ఓకే,
తర్వాత ఎల్ఎస్ మూర్తి డివిజీ టార్క్ ట్రాన్స్ఫార్మర్స్ 890 రూపాయల్లో, హింద్ వేర్ 465లో ఉన్నాయి. ఇవి లోవర్ లోస్ టచ్ చేస్తున్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, డివిజీ టార్క్ అండ్ హింద్ వేర్ షార్ట్ టర్మ్ లో అయితే కాస్త స్టాక్ గా వీక్ ఉంటుంది, కానీ ఫండమెంటలీ సౌండ్ స్టాక్ అండి. ఓట్టుకుంటే హోల్డ్ చేయాలి ఎస్ ఆఫ్ నవ్ అయితే కనుక. మేబీ మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ తర్వాత స్టాక్ కెన్ మేక్ ఎ టర్న్ అరౌండ్ అనమాట. పోస్ట్ ఎలక్షన్స్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది అని కూడా అనుకోండి, హోల్డ్ అండి. ఓకే, నాని అడుగుతున్నారు, వరుణ్ బేవరేజెస్ కరెంట్ లెవెల్లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం, నెక్స్ట్ టూ క్వార్టర్స్ కోసం? రవీంద్ర గారు, ఐ థింక్ వరుణ్ బేవరేజెస్ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ కూడా రావటం చూసాం. సో టూ క్వార్టర్స్ కి అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై నౌ, మేబీ ఒక 7-10% కరెక్షన్ లోనే యూ షుడ్ బై. రైట్, ఒక రీజన్ అవ్వచ్చు వసంత్ గారు టూ క్వార్టర్స్ అడగడానికి, ఎందుకంటే బేసికల్లీ మన సాఫ్ట్ బెవరేజెస్ ఇది బాట్లర్ కాబట్టి పెప్సీ అన్ని సమ్మర్ సీజన్ రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి అని ఆయన అనుకుంటున్నారేమో. ఐ ట్రీట్ ఇట్ మోర్ లైక్ ఏ సీజనల్ స్టాక్. యూజువల్లీ మార్చ్ ఎండింగ్ అండ్ జూన్ ఎండింగ్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి కంపెనీ. సాయి వెంకట ఆశ్రిత 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్సీసీలో ఎల్ఎన్టీలో చేయొచ్చా? ఎన్సీసీ ఇప్పుడే అనుకున్నాం అండి, యాక్చువల్లీ ఫెయిర్లీ వాల్యూడ్, దట్ ఇస్ నాట్ గోయింగ్ చీప్. ఎల్ఎన్టీ కూడా ఇట్ ఈస్ నాట్ చీప్ అండ్ ఇట్స్ ఓన్లీ అబౌట్ 5-10% డౌన్ బిలో ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ 4,000-3,700. కాకపోతే రెండింటికి కూడా బిజినెస్ బాగానే ఉంటుంది. దీనికన్నా చాలా కంపెనీలు అంటే ఈ రెండు కంపెనీలకి ప్రాస్పెక్ట్స్ బాగున్నా ప్రైస్ కూడా ఆల్రెడీ బ్రహ్మాండంగా పెరిగి వచ్చింది కాబట్టి మంచివి కాదు, అంతేగాని కంపెనీలు మంచివి కాదు కాదు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ షీ షుడ్ రియలీ గోయింగ్ టు ఎల్ఎన్టీ అండ్ ఎన్సీసీ నౌ. ఓకే, రైట్, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మిగతా మెయిల్స్ను పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.